మీడియా నేను మీ డీజే శ్రీమామ మరి ఇప్పటివరకు లాక్ డౌన్ ప్రకటించి ఇలా కొనసాగిస్తూ వచ్చారు ముందుగా జనతా కర్ఫ్యూ అని తర్వాత లాక్ డౌన్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా వైన్ షాప్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో మరి ఈ వైన్ షాప్స్ ఓపెన్ చేయడం తోటి చూస్తున్నారు కదండి ప్రజలు చాలా మంది ఫారం తీసుకున్నారు మరి ఇందులో వైరస్ ఎంత మందికి ఉంది వైరస్ ఎంత మందికి లేదో కూడా మనకి తెలియదు సో మరి దీని గురించి మన ప్రజా అభిప్రాయాలు అలాగే ఈ వైన్ షాప్ గురించి ప్రజా అభిప్రాయాలు కూడా వారి మాటల విదాం పదండి ఇక్కడి మందు ఇప్పుడు తీయడం మంచిదే ఇప్పుడు మంచిదే లేండి ఏదో బాగుంది కానీ రేట్లు మాత్రం ఎక్కువ పెంచడం మాత్రం కరెక్ట్ కాదు మినిమం రేట్లు ఉంటే పర్వాలేదు ఇంకా పెరిగితే ఇబ్బంది పడాలి జనాలు అంతే ఇంకా అందుకంటే ఏం లేదు అంటే ఇన్ని రోజులు మీరు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు వైన్ షాప్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది యాక తీసేస్తే ఏ బాధ లేదు మందు కానీ మళ్ళీ పెట్టడం వల్ల ఇబ్బంది ఉంది అంటే మళ్ళీ రావాల్సి వచ్చింది అంతే తీసేస్తే ఇంకే ఇబ్బంది లేదు యాకంగా అది మందే తీసేస్తే ఇంకే ఇబ్బంది లేదు కానీ మధ్యలో మళ్ళీ పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదండి అది దానివల్ల ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు రేట్లు మళ్ళీ రేట్లు ఎక్స్ట్రా పెరిగాయంట దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా అయినా కొనుక్కోవాల్సి వస్తుంది అది అంటే మీకు తాగే అలవాటు ఉందా అండి అలవాటు రెగ్యులర్ గా తాగుతారా అప్పుడప్పుడు తాగుతారు ఇంట్లో అంటే ఈ క్వారంటైన్ టైం లోనే వైన్ షాప్ ఓపెన్ చేయలేదు అప్పుడు మీకు ఎలా అనిపించింది ఇంకేముంది తినేసి పడుకోవడం ఇంకెంతకంటే ఏముంది దాని గురించి నన్ను ఆలోచించు తాగిన వాళ్ళు అంటే కొద్దిగా ఇబ్బంది పడాలి అప్పుడప్పుడు తాగిన వాళ్ళు అయితే ఇబ్బంది పడవతలేదు అది ఇప్పుడు కొద్దిగా ఏంటంటే డబ్బులు మళ్ళీ పెరిగితే కదా కొద్దిగా పేదవాళ్ళు ఆటలు కొద్దిగా ఇబ్బంది పడాలి అది మధ్య కుటుంబం వాళ్ళని మందుగానే ఏకంగా తీసేస్తే ఇబ్బంది లేదు మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి అంటే దానివల్ల జనాలకు ఇబ్బంది లేదు ఎండలో అది లైన్ కాసుకొని ఉంటారు అందుకంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇంతలో 8 గంటలకు వచ్చారు 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు లైన్లో సార్ మరి ఇప్పుడు మనకి క్వారంటైన్ పీరియడ్ జరుగుతుంది లాక్డౌన్ అవుతుంది ఈ టైంలో మనకి వైన్ షాప్ అనేది ఓపెన్ చేయడం ఈరోజు అనౌన్స్ చేశారు సో ఈరోజు నుంచి ఓపెనింగ్ అయిపోయింది సో జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు సో మీ ఒపీనియన్ ఏంటండి ఎలా ఉంది మీ ఒపీనియన్ కరెక్ట్ కాదు వైన్ షాప్లు ఇప్పుడు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మామూలు షాపులే కిరాణా అల్లాంటి 11 గంటలు క్లోజ్ చేసేటప్పుడు వైన్ షాపులు ఉదయం 11 సాయంకాలం 7 గంటల వరకు ఎలవుద్ది జనాలకి మరికొద్దిగా మీరు ఇప్పుడు ప్రతి కూలోడు కూడా పనులు లేకపోయినా వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు ఈ వైన్ షాపుల వల్ల కూలోళ్ళు డబ్బులు లేని వాళ్ళు దొంగతనం వాళ్ళకి రెండోది పిల్లలపై మా తాళ్ళు పుస్తక తాళ్ళు అందిస్తే కూడా ఇంట్లో పిల్లలు వాళ్ళు పెట్టించుకుంటే ఆ డబ్బులు వచ్చి ఇక్కడ పెడతారు అదే డబ్బులు ఇంతవరకు కూడా హ్యాపీగా తన కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేసాడు ఏంటి ఆ ప్రభుత్వం ఇచ్చిన రైస్తో ఇంట్లో ఇంట్లో కూరల గీరలో డబ్బులు ఇప్పుడు డబ్బులు లేక దొంగతనాలకి ఇటువంటి వాటికి గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు రోజు 70 కోట్ల 80 కోట్ల రెవెన్యూ వస్తుంది నెలవారి దీన్ని పెట్టి మీ గవర్నమెంట్ నడిపించొచ్చని వాళ్ళు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే 11 గంటలకు క్లోజ్ చేయిన కొట్లు ఇప్పుడు రాత్రి 7 గంటల వరకు దీనికి అవసరం ఏముంది రెవెన్యూ అంటే ఇంకొక విధంగా చూసుకోవాలి దీనికి 25% ఎక్స్ట్రా ఎలాగా ఏబుల్తో కొట్టేసేస్తారు ఇప్పుడు చూడండి వీళ్ళందరూ జనాలు ఇప్పుడు అవసరమా ఇంతవరకు రోడ్డు మీదకి రాని జనాలు ఇప్పుడు ఇంతమంది లైన్లోకి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఆశ్రయం వచ్చింది ఒక దీనిగా ఇంతవరకు రోడ్డు మీదకి రాని జనాలు ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు ఇలా జనాలు రావడం వల్ల ఏమన్నా కరోనా అవకాశాలు ఒక్కొక్కరికి ఇంచుమించు ఒక 6 అడుగులు డిస్టెన్స్ 6 అడుగులు కాదు కదా 3 అడుగులు కూడా లేదు మరి దీన్ని ఏమంటారు దీనివల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట స్ప్రెడ్ అవడం ఏమో డౌట్ ఉంది కానీ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందని వాళ్ళ ఆలోచన కానీ గవర్నమెంట్ రెవెన్యూ కంటే ప్రతి పేదవాడు జేబులు పొల్లగొట్టడం మాత్రం కంపల్సరీ ఇది ఇది పెంచడం వల్ల కూడా గవర్నమెంట్కి రెవెన్యూ మొత్తం వస్తుంది అనుకుంటారు కానీ వాడు జేబులు ప్రతిరోజు కూలి లేకపోయినా ఏదో కూలికి వెళ్ళి 600 700 తెచ్చుకుంటే 200 రూపాయలు మరుసటి రోజు పనికి వెళ్తే కానీ 200 రూపాయలు ఇస్తే కానీ మరుసటి రోజు పనికి వెళ్ళరు 200 రూపాయలు జేబుకి కొల్లగొడతాడు ముందు అది చూసుకోండి పప్పు బియ్యాలు ఉప్పులు ఇచ్చడం కాదు ముందు కరెక్ట్గా ఇవి ఇస్తే వాళ్ళు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఎవరు అడిగారండి ఏమన్నా శుభ్రంగా ఎవరు రెవెన్యూ వాళ్ళు చూసుకుంటే చాలు ఇంకా ఉచిత బియ్యం పట్టుకొచ్చి ఇవన్నీ ఎందుకు మీ పేరేంటండి నా పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ ఓకే థ్యాంక్ యూ అండి అయితే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు విన్నారు కదంటే సూర్యనారాయణ గారు ఒక ప్రజాభిప్రాయం మనతో వ్యక్తం చేసుకున్నారు సో ఆయన చెప్పింది కూడా కొంచెం ఆలోచిస్తే ఆయన ఒపీనియన్ ప్రకారంగా అది కరెక్టే అండ్ ఇప్పుడు చాలామంది లైన్లో క్యూలో కూడా చాలామంది ఉన్నారు మనం చూస్తున్నట్టు చాలా బారులు తీసి ఉన్నారు ఆ వైన్ కోసం మరి ఆయన ఒక అభిప్రాయాన్ని మనతో షేర్ చేసుకున్నారు సో చూద్దాం దీనివల్ల కరోనా వైరస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు సో చూద్దాం ఇంకొక అభిప్రాయం కూడా మనం వారి వ్యక్తంలో కూడా మరి ఎలా వ్యక్తం చేస్తారు లెట్స్ గో విందాం మరి ఈరోజు వైన్ షాప్ ధర మన క్వారంటైన్ అంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ మనకి కరోనా వైరస్ కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి వంతు 100% సర్వీసెస్ అనేది ఇస్తున్నారు మరి ఈరోజు ఈ వైన్ షాప్ దగ్గర డిపార్ట్మెంట్ పీపుల్ ఉన్నారు సో మరి ఎస్ఐ గారు అయినటువంటి సూర్యనారాయణ గారిని అడిగి ఆయన మాటలు తెలుసుకుందాం ఏంటి అసలు వాట్ ఈస్ ఆల్ అబౌట్ అన్నది
సూర్యనారాయణ గారు చెప్పండి, అసలు ఈ సడన్గా ఇప్పటివరకు మన కోవిడ్-19 కరోనా వైరస్ ఇప్పటివరకు మన లాక్డౌన్లో ఉన్నాం, సడన్గా ఇప్పుడు వైన్ షాప్స్ అనేది ఓపెన్ చేయడం వల్ల, సో దీనివల్ల ఏమన్నా డిపార్ట్మెంట్ కన్నా ప్రెజర్ పడే అవకాశం ఉందా? సో మీ ఒపీనియన్ ఏంటి ఎగ్జాక్ట్గా షేర్ చేసుకుంటారు? ఈరోజు ఫస్ట్ రోజు ఓపెనింగ్ చేశారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందండి. క్రౌడ్ కూడా అంటే సోషల్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసేటట్లుగా మేము కంట్రోల్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ రోజు కాబట్టి అందరూ వచ్చారు, తర్వాత మేము కంట్రోల్ చేస్తున్నాం అంటే ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది సోషల్ డిస్టెన్స్ అది అన్నారు, అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? మాస్క్ ఉంటేనే మేము సేల్ చేస్తామన్నారు. మాస్క్ వాళ్ళకి వైన్ షాప్లు కూడా చెప్పాము, అమ్మే వాళ్ళకి కూడా వాళ్ళు కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ శానిటైజర్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ షాప్ సో ఈరోజు మద్యపాలెం డీలర్ కోడ్ 3355 దగ్గర మన సూపర్వైజర్ అయినటువంటి వెంకటేష్ గారు గారు ఉన్నామండి. సో మరి ఆయన మాట్లాడిన విందాం ఎలా ఉంది అసలు ఈ యొక్క ప్రైసెస్ గురించి కానీ సేల్స్ గురించి కానీ. సో వెంకటేష్ గారు చెప్పండి, సో మనకి ఇన్ని రోజులు కూడా మనకి వైన్ షాప్ అనేది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేశారు, ఓపెన్ చేయక ముందు ఎలా ఉంది, ఓపెన్ చేశాక ఎలా ఉంది? అంటే కర్ఫ్యూ వల్ల ఓపెన్ చేయలేదు, మాకు నిన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో మార్నింగ్ మేము మొత్తం ఫిజికల్ స్టాక్ అంతా వెరిఫికేషన్ చేసి సో మార్నింగ్ 11:15 నుంచి మేము సేల్స్ స్టార్ట్ చేస్తాం. మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. మాస్క్ అనేది మ్యాండేటరీ, ఆల్రెడీ ఎక్సైజ్ వాళ్ళు మాకు మాస్క్ ఇచ్చారు, నో మాస్క్ నో లిక్కర్ అని. సో మాస్క్ అనేది మ్యాండేటరీ. మా దగ్గర మాకు కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం 5 బాక్సెస్ ఉంచమన్నారు, మిగతా మాకు పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి కూడా మెయింటైన్ చేయాలి. తీసుకొని మనకి రేట్స్ అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి కొత్త రేట్స్, అంటే 25% అన్నీ చెప్పారు. అది కూడా మేము సిస్టమ్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకొచ్చారు, అది ఎంత స్కాన్ చేస్తే అక్కడ డైరెక్ట్గా ఎంఆర్పి వస్తుంది, ఆ ఎంఆర్పి ప్రకారం మేము చేస్తున్నారు. మరి బయట రోడ్డు మీద సోషల్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేయట్లేదు మాకు ఇక్కడ వరకు అని చెప్పాను సార్. మేము మ్యాక్సిమం సోషల్ డిస్టెన్స్ మేము ఎంత డిపార్ట్మెంట్ ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు వినట్లేదు. మేము షాప్ సరౌండింగ్స్లో మాత్రం మేము మినిమం 1 మీటర్ డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తున్నాం. సో అప్పుడు ఓపెన్ చేయకముందు ఎలా ఉందండి, ఓపెన్ చేశాక ఎలా ఉంది? అంటే ఓపెన్ చేయకముందు అప్పుడు నార్మలే, అప్పుడు బాల్స్ ఉండేవి, రేట్స్ నార్మల్గా ఉండేవి. 40 డేస్ రఫ్గా 35 డేస్ మనకి గ్యాప్ వచ్చింది కదా, సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ రిలీజ్ చేసింది మేబీ ఫ్లోటింగ్ 1 or 2 డేస్ ఉంటుంది, తర్వాత నార్మల్. ఎన్ని గంటల వరకు దీన్ని? మాకు చెప్పిన టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 11 to 7. అంటే ఒక పర్సన్కి ఎంత లిక్కర్ ఇవ్వాలి అని ఏమైనా ఉందా? యాక్చువల్గా గవర్నమెంట్ జీవో ప్రకారం 3 బాటిల్స్ ఇవ్వాలి పర్ పర్సన్, ఎనీ టైప్ ఆఫ్ బాటిల్స్. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర స్టాక్ కూడా అంత అవైలబిలిటీ లేదు కాబట్టి మేము 2 బాటిల్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైన్లో చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ అందుతా చెప్పలేను సార్. మాకు మా దగ్గర ఉన్న స్టాక్ మాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు మేము సేల్ చేస్తాం. వీళ్ళొప్పు ఒక ఆనందపురంలో మన డిపో ఉంది, వీళ్ళొప్పు డిపో నుంచి ఒక ఇండెంట్ వచ్చింది అనుకోండి, ఒక 20 మినిట్స్లో స్టాక్ అంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ కంప్యూటర్లో యాడ్ అయిపోతుంది, మళ్ళీ కంటిన్యూగా సేల్ చేస్తాం. సో ఆల్రెడీ స్టాక్ బయలుదేరి ఉంటుంది, మేబీ ఈ రోజు స్టాక్ అయినా రేపు మార్నింగ్ అయినా వచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలోని వైన్ షాప్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరైతే మొత్తం కొనుక్కునే ఉన్నారో ఈ ప్రజలందరికీ కూడా సరిపడే స్టాక్ మనకు కావాలంటే ఉందంటారా? అది ఉంటుంది, మనకు తెలీదు ప్రజెంట్. నేను సూపర్వైజర్ కాబట్టి నా షాప్లో ఎంత స్టాక్ ఉంది మాత్రం నాకు తెలుసు, డిపోలో ఎంత ఉందో అక్కడ మనకి తెలిస్తే ఎంత ఉంది. సో నా దగ్గర స్టాక్ వరకు నాకు నా లిమిట్స్లో నా స్టాక్ ఎంత ఉందో చెప్పాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 మెంబర్స్ దాకా ఉంటారు. మరి దానికి సంబంధించి ఈ షాప్లో అంత స్టాక్ ఉందని లేదా ఉందంటారా అనేది మన అవైలబిలిటీలో ఉందా లేదా ఒకసారి ఆయన మాట్లాడుకుందా. అంటే ప్రతి గవర్నమెంట్ షాప్లోని స్టాక్ అనేది ఫుల్ ప్లేస్ మెయింటైన్ చేస్తారు, స్టాక్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు స్టాక్ మాకు ఇప్పుడు ఈవెన్ డిపో నుంచి ఆల్రెడీ స్టాక్ కూడా బయలుదేరిపోతుంది. మేము మొత్తం ఎంతమంది క్రౌడ్ వచ్చినా మేము స్టాక్ సప్లై చేస్తాం, మేము సప్లై చేస్తాం స్టాక్ అయితే ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్. పర్ పర్సన్ 2 బాటిల్స్ చొప్పున మేము స్టాక్ ఇస్తూనే ఉంటాం, లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము బాటిల్ ఇస్తాం. ఈవెన్ ఈ 7 o'clock అంటే 6K మ్యాక్సిమం ఆఫ్ అయ్యండి అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. 6 నుంచే మెల్లిమెల్లి కంట్రోల్ చేసుకుంటాం, 7 అయ్యేసరికి కంప్లీట్ బాగుంది. కొడితే పోలీసులు కొడితే అలా కాదండి, నేను చెప్పింది ఏంటంటే ఎంతో వైన్ షాప్లు ఇలాగ ఆధ్వర్యంలో పెట్టినప్పుడు కాకపోతే ఈ ఆధ్వర్యం పెట్టినప్పుడు ఇది ఎలాగంటే పరిపాలన జరగలేని పక్షంలోనే ఈ వైన్ షాపులు పెట్టారు. ఎందుకంటే మీ ప్రజల ద్వారా మేము ఇచ్చిన డబ్బుల ద్వారా ప్రభుత్వం నడుస్తుంది అని పక్షంలో పెట్టారు తప్ప జబ్బుల గురించి అయితే కాదు. అంతేనా? అంతే ఉందండి,
ఇప్పుడు అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా అన్నారు ఏమంటారో మీ డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కున్నారు మీరు ఎందుకు రా కష్టాలు పడాలి దూరం దూరం ఉండాలని చెప్పారు అది అది పద్ధతి కాదు ఎందుకంటే చెప్పవలసిన పక్షంలో చెప్పి పెట్టమని చెప్పండి అంతేగాని 100 రూపాయలు సత్యం 100 రూపాయలు 1000 రూపాయలు వస్తే 20 రూపాయలు 100కి 10 రూపాయలు పెంచడం అవసరం లేదు కష్టం ఉన్నప్పుడు ఇంకా కష్టాన్ని తగ్గించి ఒకరా మీరు పని చేసుకోండి 100ది 30 రూపాయలకు వస్తుంది 70 రూపాయలకు వస్తుంది ఆ డబ్బుల ద్వారా మీరు కొట్టుకుండ తినండి తాగండి శుభ్రం పని చేయండి అని చెప్పండి అంతేగాని మందు తక్కువ అవుతుందని చెప్పేసి 24 గంటలు తాగమని చెప్పవలసిన పని కాదు కదండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మందు మానేస్తారన్నారు కానీ ఇంట్లో రూపాయి ఇవ్వకుండా మందు తాగుతారు మందు తాగుతారు కదా 25 రూపాయలు పెంచారంటే మందు మానేస్తారా మానేరు పిల్లల దగ్గరికి వెళ్ళి గొడవాడు ఏదో ఆడి తెచ్చుకొని ఒక రూపాయి తెచ్చుకొని పని చేసుకొని ఏదో విధంగా ఆ నూటికి 25 రూపాయలు ఎగస్ట్ చేసి పని చేస్తారు ఈరోజు మనతో వైన్ షాప్ సూపర్వైజర్ ప్రదీప్ గారు ఉన్నారు ప్రైజెస్ ఏమైనా పెరిగాయా లేదండి తగ్గిందా ఎంఆర్పీకి అమ్ముతున్నారా ఏంటి అనేది ఆయన మాటలు ఉందా ప్రదీప్ గారు చెప్పండి ఇప్పుడు ప్రైజెస్ ఏమైనా పెరిగిందా లేదంటే అదే ప్రైజెస్ ఉందా స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ రాష్ట్ర గవర్నమెంట్ ఆర్డర్ 25% రేట్ పెరిగింది ఇది గవర్నమెంట్ మా అన్ని వైన్ షాపులకి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎంఆర్పీ రేట్ మీద 25% రియల్ రేట్స్లో మాకు ఆల్రెడీ యాప్లో అప్డేట్ అన్నీ అయిపోయాయి.